Namaste astu bhagavan Vishveshwaraya Mahadevaya Tyambakaya Tripurantakaya Trikatnikalaya Kalatni Rudraya Neelakanthaya Mrutyunjayaya Sarveshwaraya Sadasivaya Shankaraya Sriman Mahadevaya Namaha. Om Namah Shivaya. Markani Masam Sandarbhanga Intavarku మాణిక్యవాచికర్ విరచిత తిరువన్ బావైలోని విశేషాలని తెలుసుకున్నాం. ఇరవై పాసురాలలో మాణిక్యవాచికర్ మధుర భక్తిభావంతో పరమశివుణ్ణి భర్తగా పొందేందుకు ఒక వ్రత విధానాన్ని సూచించారు. ఆ వ్రత విధానం ప్రకారం పెళ్లి కాని అమ్మాయిలంతా అక్కడ ఉన్నటువంటి సరస్సులో చల్లని నీటితో స్నానమాచరించి పవిత్రమైనటువంటి దేహంతోనూ పవిత్రమైనటువంటి మనసుతోనూ దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనాన్ని పొంది, స్వామి నీవే మాకు భర్తగా కావాలి అనేటువంటి మనో నిశ్చయాన్ని స్వామి ముందు ప్రకటించి స్వామి భక్తి తాదాత్మ్యంతో పరమశివులేటువంటి క్రమంలో తిరువెంపావని గురించి మనం తెలుసుకున్నాం. తిరుప్పల్లియెజ్జి అంటే ఇది ఒక రకంగా సుప్రభాత సేవ లాంటిది. ఇరవై పాసురాల వరకు తమ తోటి సఖులను అందరినీ నిద్రలేపి తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ స్వామికి సుప్రభాతం పాడుతున్నటువంటి సన్నివేశం. ఇప్పుడు తిరుప్పల్లియెజ్జిలోకి మనం ప్రవేశించబోతున్నాం. మొట్టమొదటి పాసురం, போற்றியன் வாழ் முதல் ஆகிய பொருளே புலரந்து பூன் கடற்கு இணை துணை மலர் கொண்டு ஏற்றினின் திருமுகத்து எமக்கு அருள் மலரும் எழில் நகை கண்டுனின் திருவடி தொழுவோம் சேற்றிதழ் கமலங்கள் மலரும் கண்மையல் சூழ் திருப்பெருந்தரையூர் சிவபெருமானி ஏற்று ஏற் கொடிருடையாய் என உடையாய் எம்பெருமான் பள்ளி எழுந்தருளாயே. இந்தலோ சுவாமி பிரத்யேகங்கா தானு நிர்மிச்சினட்டுவட்டி தானு கட்டினட்டுவட்டி ஆ கோவிலலோ பவித்திரமைனட்டுவட்டி ஆ கோவிலலோ కొలువై ఉన్నటువంటి శివపెరుమాళికి సుప్రభాతం పాడుతున్నారు మన మాణిక్య వాచికర్. నీవు నా మొట్టమొదటి జీవితార్థం స్వామి, నూతనోదయమైంది నాకు ఇప్పుడు. ఎందుకంటే నీ కరుణని నాపై ప్రసరించేందుకు నీవు ఇక్కడికి విచ్చేశావు కదా. నీ చిరునవ్వు మాత్రమే చాలు స్వామి నాకు. నీ దయ వల్ల నేను ఇలాగా నీ కరుణ కృపా కటాక్ష వీక్షణాల కోసం ఈ గుడికి వచ్చాను. నీకు సుప్రభాతం పాడుతున్నాను. తిరుపెరుందురై కోవెలలో కొలువై ఉన్నటువంటి ఓ నా స్వామి, ఎక్కడ చూసినా కమలాలతో నిండి ఉన్న సరస్సులే కనిపిస్తున్నాయి. మా ఊరిలో అంతా కూడా అలాంటి చక్కటి ఊరిలో చక్కటి వాతావరణంలో చక్కటి కోవెలలో కొలువై ఉన్నావు కదా నువ్వు. నీకు సుప్రభాతం నేను పాడుతున్నాను. మరి నీ పతాకం పైన వృషభ రాజు ఉన్నాడు కదా, అలాంటి పతాకం రెప్పలాడుతూ ఎంతో ఎత్తుగా ఉండి అది కూడా శివ మహాత్మ్యం గురించి చెబుతున్నట్టుగా ఉంది స్వామి. కాబట్టి నీ మహాత్మ్యాన్ని పాడేందుకు మేము కూడా నీ కోవిలలోకి వచ్చాం స్వామి. నీకు సుప్రభాతం మేము పలుకుతున్నాము. ఓ శివ పరమాత్మ సుప్రభాతం స్వామి సుప్రభాతం అని పలుకుతున్నారు మన మాణిక్య వాచికర్. ఇందులో నీ చరణాల వద్ద నా హృదయ పుష్పాన్ని నీకు సమర్పిస్తున్నాను అన్న రీతిలో ఒక మాట అంటారు. హృదయ కమలాన్ని నీ చరణ కమలాల వద్ద నేను సమర్పిస్తున్నాను అన్న భావన ఎంతో పవిత్రమైనదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు పాసరలలో మనం చెప్పుకున్నట్టు బాహ్య ప్రపంచంలో వెళ్ళి వేసేటువంటి అనేకానేక వర్ణ సుమాలలు వాటిలో తేనెటీగలు ప్రసరించి ఉండవచ్చు,
వేరే రకమైనటువంటి ధూళి కణాలు వాటిపై గొరువు తీరి ఉండవచ్చు. ఈ మాలిన్యాలు అంటనటువంటి ఒక మానస పుష్పాన్ని స్వామి పాదాలకు సమర్పించటము అన్నటువంటి ఒక పవిత్రమైన భావన మాణిక్యవాచికర్ రచనలో ఉన్నటువంటి ఇదే భావనలు నీలకంఠ దీక్షితుల వారు కూడా ఒక సంస్కృత శ్లోక రాశారు. అందులో కూడా ఇలాగే నీ పాదాల వద్ద ఒక పుష్పాన్ని ఉంచుతాను అన్నటువంటి భావనను ఆయన ఎలా చెప్తారంటే, అచ్చామితి ధ్యాయ దేవ కుసుమం క్షిత్వ జనోచ్యతే విద్యామీతి ధ్యా తదేవ వికిర భస్మీకృతో మన్మత. ఈ ఇలాగ మొదలయ్యేటువంటి ఆ శ్లోకంలో ఆయన ఏమంటారంటే, ఏ భావంతో మనము స్వామి పాదాల వద్ద పుష్పాలని ఉంచుతామో అదే భావనతో స్వామి స్వీకరిస్తారు వాటిని. మనము భక్తి భావంతో స్వామి పాదాల వద్ద మన మానస పుష్పాన్ని అర్పించాం కాబట్టి ఆయన దయతో మనల్ని తడిపిస్తారు స్వామి. మరి మన్మధుడు కూడా స్వామి పైన పుష్పాలని ఏ భావంతో వదిలాడు ఆయన? ఈ కామ ప్రకోపితం చెందించేందుకు స్వామి పైన పుష్పాలను మన్మధుడు ప్రయోగించాడు. ఫలితం ఏమిటి? మన్మధుడు మాడి మసైపోయాడు. కాబట్టి స్వామి అలాంటి మన్మధుడే మాకు పెద్ద తార్కాణము. ఆ భావంతో కాకుండా నీ పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో భక్తి భావంతో నీ చరణాల బిందాల దగ్గర మేము మా మానస పుష్పాలను పెడితే నీవు మమ్మల్ని తప్పకుండా గౌరవిస్తావు అనేటువంటి నమ్మకం నీ మీద మాకు ఉంది స్వామి అని నీలకంఠ దీక్షితుల వారు చెప్పారన్నమాట. మరి అలాంటి చక్కటి మానస పుష్పాన్ని ఇక్కడ మన మాణిక్య వాచికర్ స్వామికి అర్పించారు. సాంబశివుడు అభిషేక ప్రియుడు కదా, ఎలాంటి అభిషేకం చేసినా చివరికి విభూతితో చేసినా కూడా ఆయనకి ఎంతో సంతోషాంతరంగా చిత్తుడై మనపై తన కరుణను అపారంగా ప్రసరిస్తాడు అన్నది ఎన్నెన్నెన్నో భక్తుల గాథలు మనకు చెబుతూనే ఉన్నాయి కదా. తిరుప్పల్లియొలిచ్చి అన్నటువంటి ఈ పాశురాలు పది అన్నింటిలో కూడా తిరుప్పెరుందరై అన్నటువంటి తాను నిర్మించినటువంటి ఆ దేవాలయంలో కొలువై ఉన్నటువంటి సదాశివుడికి సుప్రభాతం పాడే క్రమం మనకు కనిపిస్తుంది మాణిక్యవాచికర్ విరచితమైనటువంటి తిరుప్పల్లియొలిచ్చిలో. ఈ తిరుప్పెరుందరైలో మాణిక్యవాచికర్ నిర్మించినటువంటి ఈ గుడిలో ఉన్నటువంటి స్వామి పేరు ఆత్మనాథర్. ఆత్మనాథర్ అన్న పేరుతో సర్వేశ్వరుడు అక్కడ కొలువై ఉన్నారు. అక్కడ అమ్మవారి పేరు శివయోగి నాయకి. అక్కడ ఆమెని యోగంబాళ్ అని కూడా అంటూ ఉంటారన్నమాట. ఆ గుడిలో ఉన్నటువంటి మూల మూర్తి దక్షిణాభిముఖంగా ఉంటుంది. అక్కడ ఐదు కాల ప్రమాణాలను బట్టి ఐదు దీపాలు, ఆ మూలవరుల దగ్గర ఐదు దీపాలు ఉంటాయట. అంతేకాకుండా 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి 27 దీపాలు కూడా అక్కడ మనకు కనిపిస్తుంటాయి. ఇంకా శివపురం, ఆకాశ, కైలాసం, వడవూరు, చతుర్వేద మంగళం, ఆది కైలాసం అని ఈ ప్రాంతాన్ని పిలిచేవారు ఉన్నారు అని చెప్తున్నారన్నమాట. ఇలాంటి ఉత్తమోత్తమైనటువంటి ఒక దివ్య క్షేత్రాన్ని మన మాణిక్యవాచికర్ అక్కడ నిర్మించారన్నమాట. అంటే దానిలోని విశేషాలు కూడా చాలా ఉన్నాయి. సంగం నాటి కాలం అప్పుడు ఉన్నటువంటి రచనల వల్ల ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం కూడా తెలుస్తుంది. ఆ చిదంబరం క్షేత్రం 5 సభలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా కనక సభ, చిత్ సభ, సత్సభ, ఆనంద సభ, రత్న సభ, దేవసభ అన్న పేరుతో 5 సభలు ఉన్నాయట. ఇక్కడ కూడా తిరుపతి 21,600 రాగి రేకులతో కప్పించారు ఆ సభల పైభాగాన్ని అనమాట. ఇంకా 2వ భాగంలోని తిలే మండలంలో శివ పార్వతి విగ్రహాలు ఉన్నాయి. అక్కడ సందర్భం ఏమిటి అంటే అర్జునునికి పాశుపత అస్త్రాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో కోయదేవరల వేషంలో వెళ్ళాడు కదా అర్జునునికి పాశుపత అస్త్రం ఇచ్చినప్పుడు. కాబట్టి అమ్మవారి మెడలో పూసల దండ కూడా ఉందట, చేతిలో ఒక సంచి కూడా ఉందట. అక్కడి విగ్రహాలలోని ప్రత్యేకత అన్నమాట. అంటే
ఆ సందర్భాన్ని బట్టి కూడా అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారనమాట తిల్లయ్య మండపంలోని. ఇంకా ఆ మండపాయలో ఇనుప స్క్రూలు కూడా బిగించారట. చూడండి, ఎప్పటి శతాబ్దం, దాదాపు 9-10 శతాబ్దాలలోని నిర్మాణం కదా. ఒక ఇనుప స్క్రూలని కూడా అక్కడ బిగించారట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఆ ఆలయాన్ని మాణిక్యవాచికారు ఎంతో చక్కగా గ్రానైట్ కూడా, పైకప్పు గ్రానైట్ తో నిర్మించారట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అంటే అతని మనసులో, మాణిక్యవాచికారు మనసులో శివ పెరుమాళ్ పట్ల ఎంత భక్తిభావం ఉంది అనే విషయం కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆ శివ భక్తి పరాయణతో తొలికిసలాడేటువంటి ఈ తిరుప్పల్లి తుడిచ్చిలోని 2వ పాసుకులలోని విశేషాలను రేపు తెలుసుకుందాం. ఇవాటికి స్వస్తి. ఓం నమ శివాయ.